హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వీడియో ఎండ్ వర్క్ చూసారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఇందులో ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి జాబ్ మేలాలు ఉన్నాయి అలానే త్వరగా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి అన్ని ఇమేజెస్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డీటెయిల్గా వచ్చినట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేటు ఇక్కడ ఇరవై రెండు సంస్థలు అంటే ఇరవై రెండు కంపెనీస్ అనేది వస్తున్నాయి పదిహేను వందల తొంభై కొలువులు అనేది ఉద్యోగాలు అయితే ఉన్నాయి పద్నాలుగో తేదీన విజయనగరంలో జాబ్ మేలు అనేది నిర్వహిస్తున్నారు ఓకే మయూరి అంటే కుండలి నుంచి ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే నిన్న ఈవినింగ్ అనేది నేను ఈ అప్డేట్ అనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు ఆ వీడియో అనేది కూడా నేను ఇస్తున్నాను ఈజీగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు ఈజీగా మీరు అప్లై చేసుకుని వన్ డేలో జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే అలానే మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మాన్యం డిస్ట్రిక్ట్లో కూడా సేమ్ టు సేమ్ ఇరవై ఒకటి తేదీన జాబ్ మేలా నిర్వహిస్తున్నారు ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలి అందరూ కూడా ఇక్కడ వెళ్ళచ్చు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళచ్చు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే ముప్పై ఐదు మధ్యలో ఉన్నవాళ్ళు అలానే పదివేల నుంచి ముప్పై వేల మధ్యలో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు ఓకే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను జాబ్ మేలా అనేసి ఇరవై ఒకటి తేదీన అలానే పద్నాలుగో తేదీ జాబ్ మేలా అనేది కూడా ఇచ్చాను అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈజీగా మీరు వెళ్ళండి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక డిస్టిక్లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు జాబ్ మేలా రావడం జరిగింది ఓకే అలానే ఇరవై ఒకటో తేదీన కూడా మనకి ఏంటంటే జాబ్ మేలు నిర్వహిస్తున్నారు పార్వతీపురంలో ఓకే అంటే విజయనగరంలో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత మనం కాని చూసుకుంటే ఐఐటీలో కూడా మనకి ఏంటంటే కాన్పూర్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కేవలం డిగ్రీ అర్హత ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు నిన్న నైట్ అనేది నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇది ఊరికే టచ్ చేస్తున్నాను మీకు తెలియాలని ఇప్పటివరకు మన టెలిగ్రామ్ హక్కులో మీరు జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సర్చ్ చేయండి సర్చ్ చేస్తేనే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కే అనే సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో జాయిన్ అవ్వండి మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క లింక్ అనేది కూడా అక్కడ కూడా ఫ్రీగా మీరు పొందుతారు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇచ్చున్నాను ఓకే అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనకు చూసుకున్నది లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ వన్ అంటే జూనియర్ మనకి ఏమిటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగిందండి అంటే ఎవరైతే ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ శాఖలో ఆరు వందల డెబ్బై జూనియర్ మనకి ఏమిటంటే కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకొని స్క్రీనింగ్ టెస్ట్ రాశారో టోటల్గా మనం అంచుకుంటే ఏపీపీఎస్ నుంచి మనకి బుధవారం ప్రకటించడం జరిగింది అంటే రెండు లక్షల మనకు పరీక్ష రాయగ ఇక్కడ పదకొండు పదకొండు వేల మనకు ఐదు వందల డెబ్బై నాలుగు మందిని ప్రధాన పరీక్షలు ఎంపిక చేయడం జరిగిందని తెలియజేస్తున్నారండి ఓకే అయితే ఇక్కడ వన్ ఇన్ టూ అంటే పదహైదు మందిలో ఒక మనిషిని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఓకే అయితే ఇది మనకు అని దాని సంబంధించి ఫలితాల వెబ్ పేజ్ అనేది కూడా నేను నిన్న నైట్ ఏ మన టెలిగ్రామ్ అఖంలో పోస్ట్ చేశాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే నాకు ఈమెయిల్ ఉంది కదా అడ్రస్ అనేది ఈమెయిల్ మీరు మెసేజ్ చేశారంటే మీకు ఫలితాలనే పీడిఎఫ్ అనేది మీ వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఆ తర్వాత మనం దాచుకుంటే త్వరగా గ్రూప్ టూ సంబంధించి కూడా మనకి ఏమిటంటే కొన్ని రోజుల్లో మనకి ఏమంటంటే ప్రస్తుతం సిలబస్ అలానే కొనసాగిస్తూ అలానే ఫ్రెండ్స్ మనకి ఏమంటంటే కొన్ని మార్పులు చేస్తూ ఆ తర్వాత మనం కావచ్చుకుంటే గ్రూప్ టూకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇస్తామని తెలియదు చేస్తున్నారు ఓకే అది వస్తాను మీకు నేను తెలియజేస్తాను ఆల్రెడీ మనకు సెప్టెంబర్లో మనకి ఏంటంటే నోటిఫికేషన్ ఒక రిలీజ్ కావాల్సింది పోలీసు నోటిఫికేషన్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు అది వస్తుంది అయితే నేను ఆల్రెడీ కూడా నిన్ను కూడా మనం ఏంటంటే ట్విట్టర్లో కూడా నేను ట్యాగ్ చేయడం జరిగింది సీఎం గారికి సార్ కొద్దిగా దాన్ని దృష్టి పెట్టండి అనేసి ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను మెసేజ్ చేశాను ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా అది మీకు త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది మీకు తెలియదు మేము బ్యాక్ నుంచి ఎంత వర్క్ చేస్తుంటాం మీకోసం ఏదైతే జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మేము ట్రై చేస్తున్నాం అవన్నీ కూడా విడుదల కావాలి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే జాబ్స్ రావాలని కోరుకుంటుంటాం అలానే ఎక్కడి నుంచి రిలీజ్ అయినా కూడా మీకోసం కష్టపడి వీడియో తీసుకొస్తుంటాం మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీరుకి అందరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీద చూసుకున్నట్లయితే అంటే ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఏమిటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు ఎంటోన్మెంట్కి సంబంధించి చాలా మంది డౌట్ రావచ్చు ఎండోన్మెంట్ కూడా రిలీజ్ అవుతాయి వస్తాను మీకు ఏమంటే మన టెలిగ్రామ్ అకౌంట్లో అప్డేట్ అనేది ఇస్తాను మీకు ఎలాంటివంటే టెన్షన్ లేదు అందుకే టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి ఫ్రీనే అందులో మీరు ఏమిటంటే ఛార్జెస్ అనేది లేదు ఓకే అయితే ఇక్కడ మీద చూసుకున్నట్లయితే మరొక సూపర్ అప్డేట్ కూడా మనకి ఏమిటంటే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎలా చూసుకున్నట్లేదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐ మనకు ఐసి ఏఆర్ నుంచి మనకు పరిశోధ కేంద్రం ఉంటుంది ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే నాన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ పోస్టులు అయితే దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు ఓకే ఒక రకంగా మనకి ఏం ఏంటంటే అగ్రికల్చర్లో అనేది న్యూఢిల్లీ నుంచి అగ్రికల్చర్ ఒక డిపార్ట్మెంట్ ఉంది అందులో మీకు ఇక్కడ జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఓకే అంటే సంబంధించిన విభాగంలో మీకు ఏంటంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది అలానే ప్రిన్సిపల్ సొసైటీ అలానే ప్రో అంటే ప్రోగ్రామ్తో లేదా తాత్కాలిక హోదా పని చేసే వాళ్ళు పరిశోధన బోధన కలిగిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు వయసు మనం కానీ చూసుకున్నట్లయితే అరవై అంటే మనకు ఇక్కడ డిజిటల్గా మనకు హెడ్ ఆఫ్ మనకు అని చూసుకున్నట్లయితే అరవై సంవత్సరాలు అలానే ఫ్రెండ్స్ హెడ్ కా మనకు సీనియర్ మనకు సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్ట్కి అయితే నలభై ఏడు లోపల ఉండాలని తెలియజేస్తున్నారు దరఖాస్తు ఫీజు మనం కాల్చుకుంటు పదహైదు వంద అలానే ఎస్సీ ఎస్టీ దివాంగులకు మహిళలకు ఆ ఫీజు అనేది కూడా లేదని తెలియజేస్తున్నారు ఎంపిక విధానం మనం కాల్చుకుంటే విద్యా చూసి ప్రతిభ చూసి ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే అయితే దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది ఇరవై తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ముప్పై ఒకటి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారో ఆధార మనం కాల్చుకుంది ఆన్లైన్ అనేది మనకు ప్రారంభం అనేది ఒకటో తేదీ నుంచి అలానే దరఖాస్తు చివరి తేదీ మనం కాల్చుకుంటే నెక్స్ట్ మంత్ పదకొండు వరకు అయితే ఉంటుంది ఓకే దానికి సంబంధించిన అప్సల్ వెబ్ పేజీలో నేను కేంద్ర ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై అనేది చేసుకోండి అలానే మనం కాల్చుకుంటే యూపీఎస్ నుంచి కూడా మనకి ఎంటే ముప్పై అంటే యాభై రెండు సైంటిస్ట్ అలానే డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేసి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా ఆ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇక్కడ తీసుకుంటున్నారండి ఓకే బ్యాచులర్ డిగ్రీలో మీరు ఇంజనీరింగ్ కానీ ఆర్టికల్చర్ కానీ అలానే ఆయుర్వేదిక్ కానీ ఫార్మసీ కానీ అలానే మనం చూసుకున్నది ఫార్మసీ ఫార్మసీస్ సైన్స్ కానీ ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు పీజీతో పాటు అను పని అనుభవం ఉన్న వాళ్ళు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాటికి అలానే మనం కాచుకుంటే నలభై సంవత్సరాల లోపల అలానే సైన్సిస్టర్ ముప్పై లోపల అలానే జూనియర్ మనకు ఆఫీసర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ మీరు కాచుకుంటే ముప్పై లోపల మీరు ఇన్స్పెక్టర్ జాబ్స్కి ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే దరఖాస్తు రుసుము మనం కాచుకుంటే కేవలం ఇరవై రూపాయలే ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఎస్ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ కా ఫీజ్ అనేది కూడా లేదు రికమెండ్ టెస్ట్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది ఓకే ఇరవై ఏడు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్సర్ వెబ్ పేజ్ అలానే మోర్ డీటెయిల్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై చేసుకోండి ఓకే మనం మనకాలను చూసుకుంటే గుంటూరు నుంచి మనకి వాలంటీర్ పోస్టుల దరఖాస్తు ఆహ్వానం అనేది మనకు జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి నూట మూడు వాలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు పంచాయతీ అధికారి గారు కేశవ రెడ్డి గారు బుధవారం ఒక ప్రకటన చేయడం జరిగింది ఓకే మండల కార్యాలయంలో తెలియజేయడం జరిగింది పద్నాలుగు నుంచి పదిహేడు తేదీ వరకు ఏమిటంటే ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు అయితే పద్దెనిమిదో తేదీ మీకు పరిశీలిస్తారు పంతొమ్మిది ఇరవై మీకు ఏమిటంటే ఇంటర్వ్యూ చేస్తారు ఆ తర్వాత మీకు ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు గుంటూరులో వెళ్ళేసి ఇక్కడ కేశవరెడ్డి అనే అతని కలవండి పంచాయతీ అధికారిని అక్కడ మీకు ఏమిటంటే ఈ జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది గుంటూరు వాళ్ళకి సంబంధించి ఓకే ఆ తర్వాత పద్దెనిమిదో తేదీన విజయవాడలో మెగా జాబ్ అనేది నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహిస్తున్నారు ఇక్కడ మెగా చూసుకుంటే ప్రభుత్వ మనకు ఏడెంట్ మనకు కళాశాలలో డిగ్రీ విద్యార్థుల కోసం ఈ నెల పద్దెనిమిదో తేదీన విజయవాడలో ఎస్ఆర్ఆర్ మనకు సివిఆర్ కళాశాలలో మాకేమిటి జాబ్ మెయిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో మీరు కానీ చూసుకుంటే కళాశాల ఆధ్వర్యంలో అందరు కూడా ఇందులో వెళ్ళవచ్చండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇరవై ప్రముఖ కంపెనీస్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా మనకు పద్నాలుగో తేదీన అనగా మనకు మనకు రేపనేది జా ఉపాధి కల్పన అధికారి ద్వారా మెగా జాబ్ మెయిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇక్కడ పద్నాలుగు కంపెనీస్ అనేది వస్తున్నాయండి అలానే పదమూడు వందల పైన మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ప్రతి ఒక్కరు కూడా అంటే మీ దగ్గర టెన్త్ ఉన్నా ఇంటర్ ఉన్నా ఐటీ ఉన్నా డిప్లమా ఉన్నా బిఈ కానీ అలానే పీజీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెళ్ళచ్చు వెళ్ళే ముందు ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ అలానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ కాండి త్వరగా వెళ్ళండి మీకు జాబ్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ఈ పద్దెనిమిది తేదీన మరొక సూపర్ అప్డేట్ కూడా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ అంటే ఏపీ నుంచి అంటే ఏపీఎస్ఎస్డిసి నుంచి మనకి ఏంటంటే అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తేదీన మార్నింగ్ పదన్నరకి తిరుపతిలో మనకు అని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మెల్లని నిర్వహించడం జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ మీరు కానీ ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అరవై శాతం మార్క్స్ ఉన్న వాళ్ళు ఉత్తీర్ణత వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళచ్చు అనేది తెలియజేస్తున్నారు ఏదైనా డౌట్ ఉన్న నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి ఒక రూపాయి కూడా ఇందులో ఫీజు అనేది తీసుకోవడం లేదండి ఫ్రీగా మీకు ఇక్కడ జాబ్ కల్పించే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే రాజమహేంద్ర వరంలో కూడా మనకి ఏమిటంటే ఉద్యోగాలు రాజమహేంద్ర వరంలో ఏమిటంటే నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎవరు తెలియజేస్తున్నారు ఉపాధి కల్పన మనకి మనకేమిటంటే వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది అయితే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ మేళ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అందరు కూడా ఫ్రెండ్స్ ఇందులో పదో తరగతి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళచ్చు నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలా ఇక్కడ మీరు కానీ చూద్దాం ఎలాంటి ఫీజు అనేది తీసుకోవడం లేదండి అన్ని న్యూస్ పేపర్లు ఇచ్చారు ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ కాదు కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇస్తున్నారు అలా ఇచ్చి ఎవరు కూడా రాకపోతే వాళ్ళు కూడా సేమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వస్తారు మీరు వెళ్ళండి వెళ్తేనే మాత్రం మీకు తెలుస్తుంది వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఉంటే రావు రావు అంటే రావు ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మీకు పోయేదేం లేదు కొన్ని బస్ ఛార్జెస్ అనేది వేస్ట్ అవుతాయి తప్ప వెళ్ళినట్లయితే మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది ఆ తర్వాత అక్కడ మీకు జాబ్ వచ్చినట్లయితే మీకే వెళ్ళండి అని అవుతుంది వన్ డేలో ఎలాంటి ఫీజు లేకుండా డైరెక్ట్గా మీకు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వెళ్ళి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పంపిస్తున్నాను వస్తున్నాను పెడితే మీకు అర్థం కాకపోతే మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియజేస్తారంటే మీకు ఆ వీడియో ఉన్నట్లయితే నేను మీకు తెలియజేస్తాను ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీన మీరు కను చూసుకుంటే దేవి చౌక్ నుంచి న్యూస్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఉన్నత విద్యా కళా మనకు శాఖ కమిషన్ ద్వారా మనకి ఎవరికి ఈ నెల పద్దెనిమిదవ తేదీ విజయవాడలో ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం మార్నింగ్ తొమ్మిది గంటలకి మెగా జాబ్ మేల డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలానే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బాధ్యత నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా అందరూ కూడా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఆ తర్వాత ఐటీఐలో కూడా పద్నాలుగో తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు నెల్లూరు నుంచి అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంస్థ ద్వారా మనకు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన మనకు వెంకటేశ్వరపురంలో బాలల ప్రభుత్వ కళాశాల ఐటీ కళాశాలలో మనకి ఏమిటంటే ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇక్కడ కూడా చాలా మంచి కంపెనీస్ అనేది వస్తున్నాయి మీకు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వన్ డేలో జాబ్ కావాలనుకున్న వాళ్ళు పదివే అంటే పదహైదు వేల నుంచి అలానే ముప్పై వేల మధ్యలో శాలరీ కావాలనుకున్న వాళ్ళు పదో తరగతి పాస్ అండ్ ఫెయిల్ అందరూ కూడా వెళ్ళచ్చు మీకు అర్జెంట్గా జాబ్ కావాలనుకుంటే జాబ్ అనేది వస్తుందండి ఓకే ఆ తర్వాత మనకు చూసుకుంటే భీమావరం నుంచి కూడా వాలంటీర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు జిల్లాలో పట్టణాల్లో మనకు గ్రామాల్లో నూట ముప్పై రెండు మంది వాలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తుని ఆహ్వానించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఓకే ఈ అక్టోబర్ పద్దెనిమిదో సాయంత్రం ఐదు గంటల లోపల మీరు ఏంటంటే దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత మనకు అక్టోబర్ మనకు చూసుకుంటే పన్నెండు నుంచి అలానే పద్దెనిమిది సంవత్సరం అటో అంటే అక్టోబర్ పద పన్నెండో తేదీకి మీకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఏజ్ అనేది ఉండాలి పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి ఎవరైతే అప్లై చేసుకుంటారో స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు భీమావరం వాళ్ళు ఫ్రెండ్స్ ఓకే ఆ తర్వాత మనకి చూసుకుంటే మరొక సూపర్ అప్డేట్ కూడా మనకి ఏంటంటే మనకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి ఏపీ నుంచి అయితే జాబ్ రిలీజ్ కావడం జరిగింది సైనిక్ ఇన్స్టిట్యూట్ నుంచి కలికిరి నుంచి ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే పీజీటీ కంప్లీట్ చేసిన వాళ్ళు బయాలజీలో పూర్లీ టెంపరీ బేసిస్ మీద ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది ఒక రూపాయి కూడా ఫీజ్ అనేది తీసుకోవడం లేదు ఇక్కడ అరవై రెండు వేల పైన మీకు అనేది ఇస్తారు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పన్నెండో ఏమిటంటే అలానే మీకు పన్నెండు నవంబర్ నుంచి అలానే పది నవంబర్లో మధ్యలో ఏమిటంటే ఇక్కడ మీకు సైనిక్ స్కూల్లో మీకు ఏమిటంటే వర్క్ ఫర్ ఇంట్రూ ఆధారంగా ఉంటుంది పూర్తి డీటెయిల్ కావాలనుకున్న ఎఫ్సాల్ వెబ్ పేజ్లో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మనం టెలిగ్రామ్ వాళ్ళు ఇస్తున్నాను అక్కడ అప్లికేషన్ అన్ని కూడా ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అలానే మీరు సెండ్ చేయండి ఆ తర్వాత డైరెక్ట్గా మీరు వెళ్ళి జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఆ తర్వాత మనం కాసుకుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అనగా హైదరాబాద్లో ఉంది ఇందులో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా వేకెన్సీస్ అవసరం పద్ధతి మీద తీసుకుంటున్నారు ఓకే అయితే మీరు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ వర్క్ అనేది చేసి వస్తుంది పూర్తిగా మనం కలుసుకుంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ మీద ఇక్కడ మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఓకే అయితే ఇక్కడ మనకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ అనేది ఉన్నాయి ఆ తర్వాత ఫోటోగ్రాఫీ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేటర్ జాబ్స్ ఉన్నాయి అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి లైబ్రరీ టెక్నీషియన్ టెక్నిషియన్ జాబ్స్ ఉన్నాయి అలానే స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయండి ఇందులో పూర్తి డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు నేను అప్సల్ వెబ్పేజ్లో చెక్ చేశాను ఇప్పటి అయితే అప్డేట్ లేదు ఎందుకంటే ఈరోజు న్యూస్ పేపర్లు ఇచ్చారు కాబట్టి మీకు పూర్తి డీటెయిల్ అనేది ఎఫ్సల్ వెబ్పేజ్లో ఇస్తారు నేను నేను వస్తాను మీకు మరొక వీడియో కూడా తీసుకురావడం జరుగుతుంది ఎలాంటి టెన్షన్ లేదు ఓకే అయితే మీరు చేసిన చాలా సింపుల్ మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మేము వాళ్ళు ఫ్రీగా పొందుతారండి మరి ఫస్ట్ నుంచి వద్దాం ఎక్కడ చేయండి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ నుంచి మనకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ విజయనగరంలో మనకేమిటాయి ఇరవై రెండు సంస్థలు పదహైదు వందల తొంభై అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ మనకు పద్నాలుగు తేదీన జాబ్ నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నా అంటే మన్యం ఆ తర్వాత మనం కాదు చూసుకుంటే మాన్యం డిస్టిక్ నుంచి కూడా ఇరవై ఒకటి తేదీన జాబ్ మేలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో కూడా మనకి ఎవరైతే జాబ్ మేలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత ఇరవై ఒకట తేదీన పార్వతిపురంలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఐఐటి కాన్పూర్లో కూడా మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు మన టెలిగ్రామ్ అఖోలో జాయిన్ కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రకు జాయిన్ అవ్వండి లింక్ అనేది కింద ఇచ్చాను అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆరు వందల డెబ్బై జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకి ఎవరైతే అప్లై చేశారో స్క్రీనింగ్ టెస్ట్ రాశారో అందులో ఫలితాలు అనేది రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కోసం పదకొండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అయితే సెలెక్ట్ కావడం జరిగిందని తెలియజేస్తున్నారు ఓకే అదే మనం చూసుకున్నట్లయితే ఐ మనకు ఐసీఏఆర్లో పరిశోధన సంస్థలో మనకి ఏమిటంటే అగ్రికల్చర్ రీసెర్చ్లో మనకు డిపార్ట్మెంట్లో మీకు ఏమిటంటే జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత మనం కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ యూపీఎస్సీ నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత వాలంటీరీ పోస్టులు అనేది రావడం జరిగింది ఎక్కడ గుంటూరులో ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే తేదీన విజయవాడలో కూడా జాబ్ మెయిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే రాజంపేటలో కూడా మనకు జాబ్ మెయిల్ అనేది రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉంది ఆ తర్వాత తిరుపతిలో కూడా మనకు జాబ్ మెయిల్ నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత మనకు రాజమహేంద్ర వరంలో కూడా పద్నాలుగో తేదీన జాబ్ మేలా నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత పద్దెనిమిది తేదీన మీరు కానీ చూసుకుంటే దేవీ చౌక్లో కూడా మనకు జాబ్ మేలా నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఐఐటీలో కూడా నెల్లూరులో కూడా మనకి ఏమిటంటే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది వాలంటీర్ పోస్టుల కోసం భీమావరంలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు మనకు అన్నమాయి లో కలికిరిలో కూడా మనకి ఏమిటంటే స్కూల్ స్కూల్లో కూడా మనకి ఏమిటంటే పీజీటీ చేసిన వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశం అనేది ఉంది ఆ తర్వాత మనకు చూసుకుంటే సర్భాయ్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా మనకు జాబ్స్ అనేది వచ్చాయి ఇవన్నీ లింక్స్ అనేది కూడా నేను సేమ్ టు సేమ్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్ ఇస్తున్నా నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియజేయండి రెగ్యులర్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కొడితో వీడియోతో మీరు ముందుకు వస్తాను జై ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చే ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు